ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. రీసెంట్ గా నా రైతన్న సినిమా ప్రివ్యూ సందర్భంగా సినిమా అయిపోయిన తర్వాత అనేక మంది రైతు నాయకుల సమక్షంలో ప్రజాగోగ ధర్మ నా మీద ఉన్న అభిమానంతో నా కమిట్మెంట్ గురించి ఆయన ఉద్దేశం నేను చాలా త్యాగం చేస్తున్నట్టుగా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే ఇంకా ఇలాంటి సమస్య చిత్రాలు ప్రజా చిత్రాలు తీస్తూ వస్తున్న ఆనాడుతుని నేను అభినందిస్తున్నాను అని గొప్ప మంచి మనసు నన్ను అభినందిస్తూ ఆ దశలోనే గద్రన్న మాట్లాడుతూ, నారాయణమూర్తి ఇప్పుడు కరోనా కష్టకాలం ఉంది, లాక్డౌన్, ఎక్కడ హోటల్స్ లేవు, నువ్వు నా ఇంట్లో ఉండు, నా ఇంట్లో తిను అని ఒక శ్రేయోపదేశంగా ఒక మంచి మిత్రుడిగా నాకు చెప్తే, అన్న నా ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నాను, బ్రహ్మాండంగా పూజేస్తున్నా, చాలా హ్యాపీగా ఉన్నాను అన్న, నాకు ఏ ఇబ్బంది లేదన్న, నేను రానన్నా ఏమని వదులుతా, ధన్యవాదాలన్న చెప్తే గద్దరన్న అవన్నీ హ్యాపీగా ఫీల్ అయ్యి రెండుసార్లు మళ్ళీ నా చోటు కోసం ప్రసాదాలు పూస్తే నేను అక్కడ ఒకనాథపల్లిలో ఉన్నాను నా ఇంట్లో. ఆ ఊరికి దూరం సిటీకి దూరం ఎత్తుకుండాలి, మనవడు ఏమన్నా రెంట్ కట్టలేకపోతున్నాడా, రెంట్ కట్టలేకపోవడం వల్ల అక్కడ ఏమన్నా చిన్న రెంట్లో ఉంటున్నాడా అనే ఉద్దేశంతో మళ్ళా ఏదైనా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి చెప్తే డబ్బులు ఇస్తాను నాన్న ముత్తాడు, వద్దన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి ప్లీజ్, మరి ఏమో రెంట్ కట్టలేకపోతే ఎంత ఊరు దూరంగా ఉంటే నా జీవన విధానం ఇది కదన్నా, నీకు తెలుసు కదా పల్లె వాతావరణం సరదాగా హాయి ఉంటుంది, నా చేపలు నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నా అని చెప్పుకుని మారుకున్నాం. ఆ యాంగిల్లో గద్దరం నా మీద అభిమంతా మాట మాట్లాడితే రెంట కట్టలేని పరిస్థితుల్లో ఆ నానమూర్తి ఉన్నాడు, చాలా దేనస్థితిలో ఉన్నాడు, చాలా కష్టాలు పడుతున్నాడు అనే విధంగా సామాజిక మాధ్యమంలో రావడం ఏం ధర్మం చెప్పండి. అలా రావడం వల్ల ప్రపంచ పరంగా ఇవాళ్ళని అభిమానిస్తున్న కోట్లాది మంది అభిమానులు అది చదివి నేను ఏదో కష్టాలు పడిపోతున్నాను చాలా ఫీల్ అయ్యేవాడు మహా మంచి మనసుతో సహృదయంతో మీరు నమ్మండి మిత్రులారా అన్న అన్న ఫోన్ చేసి సందేశాల నుంచి కూడా ఇక్కడి నుంచి అనేక కూడా నుంచి నీకు వెంటనే డబ్బులు పంపిస్తాం, నీ బ్యాంక్ అమౌంట్ పంపించు ఇలా ఇలా చెప్తున్నారు. నేను వెంటనే కన్నీళ్ళు కలిసి దండం పెడుతూ అన్న నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు డబ్బులు పంపకండి వద్దు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ అమ్మాని ఉంచండి, ఆ సామాజిక మధ్య వచ్చింది ఖర్చు కాదు, ఒక రాంగ్ నిమిషం అలా వచ్చేసింది గద్దరన్న ఒక మంచి అభిప్రాయంతో చెప్తే దాన్ని ఏదో నేను కష్టాలు పడిపోతుంది కదా సామాజిక మధ్యలో అలా వచ్చేసింది అది అది చాలా తప్పది, దాన్ని నమ్మకండి, నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని నేను చెప్పడం కోసమే మీ మీడియా వారి ముందు మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, గత 36 ఏళ్లుగా నేను సినిమాలు తీస్తున్నా, నా సినిమాలు 100 డేస్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ సంవత్సరాలు అని కోట్లు కూడా సంపాదించా, ఎంతో చెప్పినప్పుడు చెప్తున్నా నేను సంపాదించిన కోట్లన్నీ కూడా నేను తిన్న తర్వాత యు బిల్ మై ఫ్రెండ్స్, నేను ఇల్లు కట్టుకోలేదు, కారు కొనుక్కోలేదు, నేను సంపాదించిన సొమ్ము నా అవసరాలు పంచుకొని మిగతాదంతా కూడా మంచి పనులు కేటాయించా, 2 రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల నేను విద్యకి వైద్యకి నేను ఇచ్చా, పీపుల్స్ కమ్యూనిటీ హాల్స్ కట్టించా, బోరింగ్స్ తీర్చా, ఎన్నో మంచి పనులు చేశా, ఎప్పుడు చెప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు కూడా సాపలిండే, ఇప్పుడు సాపలిండే, నా హై స్కూల్ డేస్ కూడా సాపలిండే, మరలా నేను సినిమాలు తీసుకున్నప్పుడు నా రైతుల సినిమా అందరూ బాగున్నారు, దేవుడు గారు వెరీ హ్యాపీ, మరలా చిట్టు కొడతా సక్సెస్ అవుతా, బ్రహ్మాండంగా ఉన్నాను, బ్రహ్మాండంగా ఉంటాను. కాబట్టి మిత్రులారా, నా జీవన విధానం ఏమైతుందో చాలా ప్రశాంతంగా చాలా సింపుల్ అన్నా హంపుల్ అన్నా ఏమన్నానని మీరు దండం పెడతా, ఇలా పగలు నాకు ఆనందం ఉంది, నా ఆనందాన్ని నా స్వేచ్ఛని నా స్వాతంత్ర్యాన్ని దయచి ఇలా రాసి ఎందుకు మీరు బాధపడతారు, నన్ను అభిమానించేవాడు నావాడు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు బాధపడతారు, నేను చాలా రిచ్ ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు సహాయం చేసే గొప్ప స్నేహితులు ఉన్నారు, నాకు సహాయం చేసే పరిశ్రమల పెద్దలు ఉన్నారు, అలాగే బయట ప్రజలు ఉన్నారు, సేవలు ఉన్నారు, అన్ని మించి నా సినిమాను ఆదరిస్తున్న కోట్లాది మంది ప్రేక్షక దేవుళ్ళ పైన ఉంది, నాకంటే ఎవరైనా రిచ్ ఫీల్ అవ్వరు ప్లీజ్. కొంతమంది సోషల్ మీడియా రాస్తున్నా అంత హాస్టల్లో ఉంటున్నాడు అని పెట్టలో తీసుకోలేదు అని అడుగును, నేను హాస్టల్లో ఉంటున్నానా, నేను హాస్టల్లో ఉంటున్నానా, తీరుస్తున్నాను అంటే ఎట్లాగా ఏంటి రాయడం తప్పు అది అయితే మిత్రులారు మాట్లాడుతున్నానండి, ఇల్లు టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒరే రిక్షా సినిమాలో నటించినందుకు మా గురు శ్రీ దాస నారాయణరావు గారు నాకు రెమ్యునరేషన్ గా 3 బెడ్రూమ్ ఫ్లాట్ నాకు ఆఫర్ చేశారేమో, గురుగారు వద్దు అనే స్వీకరించాల గురుదక్షిణగా సినిమా చేశా, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో నారాయణమూర్తి ప్రజల కోసం గొప్ప సినిమాలు తీస్తున్నావు
గొప్ప ప్రజా కళాకారుడు నువ్వు, గొప్ప ఫిల్మ్ మేకర్వి, విశాఖపట్నం స్టూడియో కట్టు, నీకు నేను 10 ఎకరాల శాంక్షన్ చేస్తాను, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు ఆయన మహానుభావుడు. థ్యాంక్స్ అని స్వీకరించాలా? అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు నారాయణమూర్తి ఎనీ టైం ఎనీ హెల్ప్ చాలా గొప్ప చిత్రాలు చూస్తున్నావు అన్నాడు ఆ మహానుభావుడు. ఆయన ఆయన సహాయం నేను స్వీకరించాలా? అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు, నేనే కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు సపోర్ట్ చేసినా సరే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. ఆ యాంగిల్లో మహానుభావుడు నాకు డబుల్ బెడ్రూమ్ క్యాంప్ శాంక్షన్ చేయబడిన ఆయనకి దండం పెట్టవద్దని. సో ఇల్లు కట్టుకోవాలంటే నేను కూడి సంపాదించినప్పుడు నేను కట్టుకోలేనండి. ఇవాళ చిత్రపురకాల్లో ఒక్క ఫ్లాట్ తీసుకోరా, లోటస్ పాయింట్ దగ్గర ఏరియాలో అనేక మంది మా గురువు గారికి, అనేక మంది పెద్దలకి అక్కడ స్థలాలు ఇచ్చారు, నాకు స్థలాలు మంజూరు చేశారు, నా దగ్గర కోట్ల డబ్బుల రూపాయలు ఉన్నాయి, ఆయన తీసుకోరా. వై అనేది నా జీవన విధానం అండి. నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా ఎలా ఉన్నాను, చాపాతిండు నా హ్యాపీ, చర్చి కింద హ్యాపీ ఉంటాను, పని చేసుకుంటా. సో ఇలా ఉండే మనిషిని ఇలా రాసి ఎందుకండి ఇలా మనిషి బాధపడతారు? మీరు నా మనసును బాధపడతారు ఎందుకండి? నన్ను అభిమానించే కోట్ల మంది ప్రజల యొక్క మనసును బాధపడతారు? తప్పండి, ఇలా రాయకండి సార్. సామాజిక మాధ్యమాలు బాధ్యతగా ఉండాలి. జర్నలిజం అంటే సత్యాన్ని బయటికి తీసేది, తిరిగి తీసేది, సత్యాన్ని సాటి చెప్పేది. అలా సత్యం చెప్పండి. నేను ఎక్కడ హాస్టల్లో లేనే, నేను ఎక్కడ రెంట్ కట్టలేకుండా, నేనేమి గడ్డు పరిస్థితులు లేనే, నేను చాలా హ్యాపీగా ఉన్నానే. అరే ఐఎమ్ ది హ్యాపీస్ట్ మ్యాన్ అన్నింటినీ మించి నా అమ్మ, నా నాన్న, నా అన్నదమ్ములు, నా ప్రజలు, నా స్నేహితులు అందరూ కూడా దేరాలు ఎకనామికలీ వెరీ రిచ్. నాకేం కష్టం అండి, ఏం కష్టం లేదు, నేను హ్యాపీస్ట్ మ్యాన్ అండి. అంటే దయచేసి ఎవరు ఆ పుకార్ని ఆ రాత్రి నమ్మకండి. నాకు ఫోన్ చేయండి ఆ విషయంలో. ఐఎమ్ ది హ్యాపీస్ట్ మ్యాన్. ఇప్పుడు రైతుల సినిమా తీసా, యాజీస్ 36 ఏళ్ళగా ఎలా సినిమా తీస్తూ వస్తున్నాను ప్రజల కోసం, నా తృప్తి కోసం, నా సంతోషం కోసం. అలాగే ఇవాళ రైతులు సపోర్ట్ చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే నరేంద్ర మోడీ గారు రద్దు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసిన సినిమా రైతులు ఏమైతే ఉందో దాన్ని ఆదరించండి. ఇలా సినిమా తీయడానికి నాకు మీరు బలాన్ని ఇవ్వండి. నా వందనాలు.